రాజులు పోవాలంటే నా సౌండ్ వేగల్ లాక్కున్నారు, నా మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నా మనోడు భుజం పైన నుంచి మారతా. లేదంటే ఆ మిద్దెక్కుతా, లేదంటే ఇల్లెక్కుతా. ఈ గొంతు ఆగదు. ఈ సౌండ్ బాక్స్ ఎవరిచ్చారు తెలుసా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు. ఈ సౌండ్ బాక్స్ లో సౌండ్ ఉన్నంత వరకు మీ తరఫున నేను పోరాడతా. కానీ తల్లి ఆలోచించండి, అన్న ఆలోచించండి, కనీసం మైక్ ఇచ్చేదానికి భయపడుతున్నాడు. ఎంత పిరుకోడో చూడండి. మనిషి అవుతే రాయలసీమ బిడ్డ పౌరుషం ఉంటే రాయలసీమ అనేది ఉంటే రమ్మని చెప్పు, మైక్ ఇవ్వమని చెప్పు. నాకు మైక్ ఇచ్చి మాటడు, ఎంత మాడుతో మాటడు, నీకు సమాధానం చెప్తానని చెప్పాలా. అంతేగాని ప్యాలెస్ బిల్ ఇలాగ మీ అని ప్యాలెస్ లో ఓడుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఉన్నాడు బడా చోర్ పెద్ద దొంగ. ఇక్కడ ఎమ్మెల్యే అన్ని బయటికి రాబడతా, ఇసుక దొంగ రాబడతా. డిఎస్పీ గారిని అడుగుతున్నా, అక్కడ ఇసుక రీచ్ లో ప్రొక్లెయిమర్ వెళ్తుంది, నో కేస్. రిజర్వాయర్ లో దొంగ పట్టాలు వేశారు, నో కేస్. కానీ లోకేష్ టూల్ ఎక్కి మాడితే కేస్. అమ్మా, చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారి